రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిదిన ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు మిత్రో అంటూ ఫుల్ కాన్ఫిడెన్స్ తో గంభీరమైన గొంతుతో ఆ రోజు అర్ధరాత్రి నుండి ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ఈ వార్తతో యావత్ భారతదేశ ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యారు తమ వద్ద ఉన్న డబ్బులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్లిపోయారు అయితే బ్యాంకుల్లో నోట్ల మార్పిడికి కొంత గడువు కేటాయించిన సంగతి తెలిసిందే దాంతో బ్యాంకుల ముందు సామాన్య జనం బారుతీరటం మొదలైంది ఏ బ్యాంకు చూసినా బార్లు తీరిన జనాలే ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలో నిల్చుని ఉన్న ప్రజలు ఎందరో అలా కొన్ని రోజుల పాటు ప్రజలు బ్యాంకుల ముందు పడిగాపులు కాయాల్సి వచ్చింది చిరు వ్యాపారుల వ్యాపారాలు దెబ్బతిన్నాయి దేశ ఆర్థిక వ్యవస్థపై ఎంతో ప్రభావం పడింది నోట్ల రద్దు సమయంలో ప్రధాని ఎన్నో గొప్పలు చెప్పుకున్నారు నోట్ల రద్దుతో బ్లాక్ మనీకి చెక్ పెడతాం దొంగ నోట్ల భరతం పెడతాం ఉగ్రవాదాన్ని అరికడతాం ఇలా ఎన్నో గొప్పలు చెప్పుకున్నారు అదేవిధంగా ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లకు బదులు కొత్తగా రెండు వేలు ఐదు వందల నోట్లు తీసుకొస్తామని ప్రకటన చేశారు అప్పుడే మోదీ నిర్ణయాన్ని చాలా మంది మేధావులు తప్పిపట్టారు సామాన్యులకు సైతం ఇందులో లాజిక్ అర్థం కాలేదు వెయ్యి రూపాయల నోట్ను బ్యాన్ చేసి రెండు వేల రూపాయల నోట్ను తీసుకువస్తే బ్లాక్ మనీ మరింతగా పెరుగుతుంది ఇది కామన్ సెన్స్ ఉన్న కామన్ మ్యాన్ కి కూడా అర్థమైంది కానీ మాత్రం ఈ విషయం అర్థం కాకపోవడం ఆశ్చర్యకరమే ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయానికి బలైంది సామాన్య ప్రజలు మాత్రమేనని కొద్ది రోజుల తర్వాత అందరికీ అర్థమైంది గల్లీ లీడర్ కూడా ఆ సమయంలో కమిషన్లు తీసుకుని నోట్ల మార్పిడి చేయించారు అలాంటిది ఒక బడా వ్యాపారవేత్తలు అవినీతి పరులు తమ వద్ద ఉన్న నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవడం పెద్ద కష్టమేం కాదు ఇక ఇప్పుడు మరోసారి మోదీ ఫెయిల్యూర్ ను ఆయనే ఒప్పుకున్నాడు డిమానిటైజేషన్ చేసిన తర్వాత రెండేళ్లకు రెండు వేల రూపాయల నోట్ను రద్దు చేస్తూ ఆర్బీఐ ప్రకటన చేసింది కానీ ఈసారి మోదీ ప్రెస్మిట్లు పెట్టను లేదు గొప్పలు చెప్పలేదు అసలు దేశంలోనే లేరు దానికి కారణం తన ఫెయిల్యూర్ను ఒప్పుకున్నట్టే కదా మోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు మూడు దేశాల పర్యటనకు ఆయన వెళ్లారు ఆ తర్వాతనే రెండు వేల నోట్ల రద్దు ప్రకటన వచ్చిందంటే దాని అర్థం ఏంటి వందే భారత్ రైలుకు వంద సార్లు రిబ్బెన్ కట్ చేసిన విశ్వగురు రెండు వేల నోట్ల రద్దును ప్రకటించకపోవడం వెనుక అర్థం ఏంటి వెయ్యి నోట్ను బ్యాన్ చేసి రెండు వేల నోట్ను తేవడం వల్ల బ్లాక్ మనీని అరికట్టడమని ప్రకటించారు కానీ ఇప్పుడు మళ్ళీ రెండు వేల నోట్ను బ్యాన్ చేస్తున్నారంటే బ్లాక్ మనీ తగ్గనట్టే కదా అదేవిధంగా బ్లాక్ మనీ మరింతగా పెరిగింది అనే అర్థమే కదా లేదంటే రెండు వేల నోట్ను రద్దు చేయాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు కూడా మళ్ళీ బలయ్యేది సామాన్యుడే బడా వ్యాపారవేత్తలు ఆర్థిక పరులు తమ దగ్గర ఉన్న బ్లాక్ మనీని బ్యాంకులలో కుమ్మక్కై మళ్ళీ మార్చుకుంటారు ఇది జగమెరిగిన సత్ సామాన్యుడి వద్ద ఆ నోట్ లేదు కాబట్టి మార్చుకోవాలనే టెన్షను లేదు కానీ ఈ నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థపై మరోసారి ప్రభావం పడుతుంది దాంతో సామాన్యుడిపై భారం పెరుగుతోంది